గోవర్ధన్ రెడ్డి గారికి. సర్వేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన నియోజకవర్గానికి వెళుతుంటే ఎన్ని సమస్యలు ఎదురొచ్చాయంటే, ఒకటి ఆయన పేరుతో ఉన్న ఫ్లెక్సీలన్నీ చించివేయడం, రెండవది అనిల్ కుమార్ యాదవ్ ఆయన మరొక సభ నిర్వహించుకోవడానికి ఆయన సన్నద్ధమవడం, మరీ ముఖ్యంగా కోర్టులో గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన సోమిరెడ్డి వేసిన కాగితాలు గలంత్ అయ్యాయి అని పెద్ద ఆరోపణ రావడం, అది అన్ని వేళ్ళు కూడా ఆయన వైపు చూపిస్తుంటే కాదు ఇంకెవరో తన పేరుతో చేశారు అని తన వర్గీయులు వాదించడం, అనేక రకాలుగా కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆయన నెల్లూరులోకి అడుగు పెడుతుండగానే అదే సమయానికి అంటే జస్ట్ ఒక 5-10 నిమిషాల ముందుగానే మరొక సమావేశం మాజీ మంత్రి నీటిపారుదల శాఖ మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు సమావేశం నిర్వహించుకోవడం, ఎవరికి వాళ్ళు ధీటుగా జరిగిన ఆ సమావేశంలో ఎవరి దగ్గరికి వెళ్ళి సమావేశంలో పాల్గొనాలో, ఎవరి దగ్గరికి వెళితే ఏ సమస్యలు వస్తాయో అర్థం కాక వైసీపీ శ్రేణులు నిన్నంతా నెల్లూరులో తలలు పట్టుకున్న పరిస్థితి ఉంది. సరే, ముందుగా అనిల్ కుమార్ యాదవ్ గారి సమావేశం జరిగింది. దాదాపుగా 4-5 వేల మంది వచ్చారు. ఆయన నెల్లూరు నియోజకవర్గంలో బీసీ నాయకుడిగా ఉన్నారు. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం డామినేషన్ ఉన్న నెల్లూరులో యాదవ కమ్యూనిటీ నుంచి లీడర్గా ముఖ్యంగా టీడీపీకి పోటీగా ఆయన ఉండడం అక్కడ చాలా బలంగా నా బలం ఏంటి అని చూపించుకున్నారా అనిల్ కుమార్ యాదవ్ నిన్న? అసలు ఏ మాజీ మంత్రి పెట్టిన సమావేశం, కొత్త మంత్రి వస్తుంటే ఈయన పెట్టుకోవడంలో ఉన్న మతలబ్ ఏంటి, ఇంతకీ ఇప్పుడు కొత్త మంత్రి గారి రియాక్షన్ ఏంటి? ఇది ఒక సందిగ్ధంలో ఒక గందరగోళంలో ఉంది. కానీ మాకు ఏమీ లేవు అంటూనే అనిల్ కుమార్ యాదవ్ గారు మళ్ళీ వస్తా, మళ్ళీ మంత్రిగా మళ్ళీ తిరిగి వస్తా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, నేను మళ్ళీ మంత్రిగా వస్తానంట ఆవేదన, అంటే ఏ బాధ లేదు అంటూనే మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఆవేదన అంతా కనబడుతున్న పరిస్థితి ఉంది. ఇంతకీ అసలు నెల్లూరులో ఏం జరుగుతోంది వైసీపీలో, దీనికి సంబంధించి మాట్లాడదాం. ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి ఆంజనేయ రెడ్డి గారు. నమస్తే. ఆనం వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి రమణారెడ్డి గారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. అలాగే సీనియర్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. అందరికి వెరీ గుడ్ మార్నింగ్. ప్రసాద్ గారు నమస్తే. ఆనం గారు ముందుగా మీరు చెప్పండి ఏంటి అసలు నిన్న అంటే ఒక రోజు ఒక పార్టీకి సంబంధించిన రెండు సమావేశాలు. యాక్చువల్ గా చెప్పాలంటే మేడం నిన్న రెండు సమావేశాలు మనం సమావేశంలో వైసీపీ నాయకులు ఎవరు రాలా, నాట్ ఏ సింగిల్ వైసీపీ లీడర్ అక్కడ ఉన్నాడు. అంటే లీడర్ అంటే ఇన్ ద సెన్స్ కార్పొరేటర్ల గురించి నేను మాట్లాడటం లేదు. కార్పొరేటర్లు కూడా రూరల్ ఒక బిట్టు రూరల్ కార్పొరేటర్లు ఒక్కరు కూడా రాలా, ఓన్లీ టౌన్ 26 మంది టౌన్ కార్పొరేటర్లే వచ్చారు. 26 మంది వైసీపీ కార్పొరేటర్లు ఉన్నారు కాబట్టి తలా ఒక 100 మంది తెచ్చినా మీరు అన్నట్టు ఒక రైట్. ఆనంద్ గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది ఒక్క నిమిషం. ఒకసారి అనిల్ కుమార్ యాదవ్ గారు ఏమన్నారు నిన్న సమావేశంలో బయట ప్లే చేయండి. ఏబిఎన్ టీవీ 5కి మహాన్యూస్కి ఈ రోజైనా ఒక మంచి కార్యక్రమం చేసుకున్నారు, అందరితో కలుపుకోపోయి భోజనం చేసుకొని కార్యక్రమాన్ని ముగించుకుంటున్నారని, ఈ రోజైనా సరే 4 మంచి మాటలు రాయండి, రేపటి నుంచి ఎలాగో మా మీద ఏదో మీ పలుకులు పలుకుతారు కాబట్టి మరోసారి ఇట్లాంటి రాయితూ ఈ ఒక్కరోజుకైనా అని చెప్పి మీ అందరికి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి 3వ సారి విజయంతో డంకా బదాయిస్తాడని చెప్పి మీ అందరూ ఆశిస్తులతో చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీ ఏంటంటే మీరు చేసిన కార్యక్రమాలు అనేది కూడా గుర్తుండిపోయేటట్టు. నువ్వు భీమ్లా నాయక్ కాదు, బిచ్చవ నాయక్ నువ్వు. నిజంగా నేను బిచ్చవ నాయక్ కాదు భీమ్లా నాయక్ అనుకుంటే, రేపు ఎన్నికల్లో నేను ముఖ్యమంత్రి అభ్యర్థి అనుకుంటే 140 సీట్లు పోటీ చేయి, అప్పుడు వెనక్కి తీసుకుంటాను. బిచ్చవ నాయక్ కాదు భీమ్లా నాయక్ అని కాదు, నేను తెలుగుదేశం పార్టీ వేసే ముష్టి 25-30 సీట్లు తీసుకుంటే ఖచ్చితంగా నువ్వు బిచ్చవ నాయకే అని చెప్పి రోజు తెలియజేస్తా ఉన్నా. రైట్, ఇది
రమణారెడ్డి గారు ఇప్పుడు ఓకేనా ఆడియో? యా ఓకే మ్యామ్, బాగానే ఉంది. ఇప్పుడు ఒకటి మేడం నాకు అర్థం కాదు, ఈ మాటలు వేరే వాళ్ళు చెప్తే వింటాను కానీ, మొన్న జరిగిన ఎలక్షన్ లో వైసీపీ గాలి వచ్చింది, వైసీపీ వాళ్ళు నెల్లూరు జిల్లాలో దే వన్ ఆల్ ది 10 సీట్స్, ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ వన్ బై మోర్ దెన్ 25,000 మెజార్టీతో గెలిచాడు. ఈ అనిల్ కుమార్ యాదవ్ గెలిచింది ఐ థింక్ ఆంజనేయుల అన్న చెప్పాలనా 2000 లేకపోతే 1900 ఏదో వెరీ నారో మెజారిటీ. ఆయన మాట మాట్లాడే ఆయన మాట్లాడే మాటలకి ఆయనకు వచ్చిన మెజారిటీ నాకు అర్థమే కాదు. ఇంకా ఏదైనా ఎవడైనా 35,000 గెలిచి ఒకవేళ మాట్లాడితే మనం వినొచ్చు. ఈయన జస్ట్ ఐ థింక్ ఒక 1000 ఓట్స్ అటు ఇటు తేడాతో వచ్చింటే అన్నగారు ఐ మీన్ అనిల్ ఇంట్లో కూర్చునేవాడు. సో నేనేమంటానంటే ఈ ఈగో ఈ ఫ్రస్ట్రేషన్ అసలు సరే ఓట్ల ఇదంతా పక్కన పెడితే మళ్ళీ అంటే మాజీ మంత్రులుగా ఇంత పెద్ద సమావేశం నిర్వహించుకొని మళ్ళీ మంత్రిగా వస్తాననడం, ముందు ఎమ్మెల్యేగా కదా గెలిచింది, మంత్రులుగా వస్తామనేది ముందు ప్రజల దగ్గరికి ఏం చెప్పిన పరిస్థితి కాదుగా. మళ్ళీ మంత్రులుగా వస్తామంటే ప్రజలు మంత్రిగా మాత్రమే కోరుకుంటారా ప్రతి ఎమ్మెల్యేని? మీరు మీరు నిన్న జరిగిన సమావేశంలో చాలా క్లియర్ గా మీకు ఒకటి చెప్తున్నాను మేడం, ఏమైనా అభివృద్ధి గురించి ఆయన చేసిన ఆయన ఏం పీకేడో ఏమైనా చెప్పాడా మనకి? నేను నెల్లూరుకి 3 ఏళ్ళు కార్యకర్తల దగ్గరికి రాలేదు, రాలేకపోయానన్నాడు, వెరీ గుడ్, నేను రాలేదు కానీ నేను ఇది చేశాను, నెల్లూరు పట్టణంకి ఈ మేలు చేశాను కాబట్టి నాకు సమయం లేదు నేను రాలేదని ఎక్కడైనా చెప్పాడా? నేనేమన్నా ఇదిగో ఇది అనిల్ కుమార్ యాదవ్ బ్రాండ్ నెల్లూరులో, ఇదిగో ఇది చేశాను, ఆఫ్టర్ ఆల్ టిడ్కో ఇళ్ళు కట్టిన ఇళ్ళులే ఆయన ఇయలేకపోయాడు. నేను ఇంకొక విషయం మీకు ఏం చెప్పానంటే, రెండు సమావేశాలు మనం కంపేర్ చేస్తే ఎవరు వెళ్ళారు అనిల్ కుమార్ యాదవ్ కి? నాట్ సింగిల్ వైసీపీ లీడర్ వాజ్ దేర్. ఎవరున్నారు? ఓన్లీ అనిల్ కుమార్ యాదవ్ ఒక్కడే ఉన్నాడు, ఇంకెవరు పోలేదు. సరే, కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి వెళ్ళాడా? వాళ్ళ తమ్ముడు కాకాని గోవర్ధన్ రెడ్డి మీటింగ్ పోయాడు. సరే, ఆ రెడ్డి కమ్యూనిటీని పక్కన పెడతాం. ఆర్యవైశ్య కమ్యూనిటీలో ముక్కాల ద్వారకనాథ్ వెళ్ళాడు. బ్రేక్ అవుతుందండి. తాటి వెంకటేశ్వర్లు బీసీ, ఆయన వెళ్ళాడా? ఆయన వెళ్ళలే. సో నిన్న అనిల్ కుమార్ యాదవ్ టోటల్ బాయ్కాట్ చేసింది వైసీపీ లీడర్షిప్, నెల్లూరు డిస్ట్రిక్ట్ వైసీపీ లీడర్షిప్. ఎవరు లేరు, సింగిల్ మ్యాన్ సింగిల్ షో అంతే. ఆయన కూర్చొని ఆ భీమ్లా నాయక్ లేదా చంద్రబాబును తిడితే మీడియా అంతా చూపిస్తుంది, ఆయనకి తెలుసు ఆ విషయము. ఆ స్టేజ్ మీద కూర్చొని ఒక రెండు పవన్ కళ్యాణ్ ఎవరినో ఒక తిడితే అది వైరల్ అవుద్ది. ఆ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా నేను నా సిన్సియర్ అడ్వైజ్ వచ్చి అతన్ని ఇగ్నోర్ చేయండి బాబు, మీరు అనవసరంగా అతని వీడియోలు వైరల్ చేసి అతను పెద్దోని చేస్తున్నారు మీరందరూ, దయచేసి మానుకోండి ఆ పని. ఈజ్ అ వేస్ట్ ఫెలో, యూస్లెస్ ఫెలో, అన్ఎడ్యుకేటెడ్ డమ్ డఫర్. అటువంటి వ్యక్తిని మీరు ఎందుకు వైరల్ చేసుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు అతన్ని వైరల్ చేయరు, చేసేదంతా జనసేన కార్యకర్తలు. కాబట్టి దయచేసి జనసేన కార్యకర్తలు దీన్ని మానుకోవాలి. ఆంజనేయ రెడ్డి గారు,